ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ శుక్రవారము మొదటి పఠనము పునీత గారు కొరింతేలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము వచనములు పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కానీ స్నానమును ఒసకటకు కాదు క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండునట్లు వాక్చాథ్యోర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను ఏలైనా పోచున్న వారికి క్రీస్తు శిల్వ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కనుక జ్ఞాని గతి ఏమి పండితుని గతి ఏమి నేర్పులకు లౌకికవాదుల గతి ఏమి లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయేను అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అన్ను వెరితనము చేత విశ్వసించు వారిని రక్షించుటకు ఆయనకు ఇష్టమయ్యేను యూదులు అద్భుతములను కోరుచున్నారు గ్రీకులు వేకమునకై ప్రాకులాడుచున్నారు యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమగు క్రీస్తే ఆ సందేశము ఏలైనా దేవునికి అవివేకమని తోచినది మానవుల వివేకము కంటేను గొప్పది దేవునికి బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటే దృఢమైనది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు మరి ఒకనికి రెండు లక్షలు ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను ఐదు లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి ఐదు లక్షలు సంపాదించెను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను కానీ ఒక లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభువు ధనమును దాచెను చాలా కాలము గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచోచుకొన ఆరంభించెను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల వరహాలను ఇచ్చితిరి ఇదిగో మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు వాణితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములు నీవు పాలు పంచుకొనుము అనెను రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి స్వామిం మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా ఇదిగో మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములు పంచుకునుము అనెను పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును నీవు నాటని చోట కోయువాడవు విత్తనములను చోట పంట కూర్చుకొనువాడవు కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనము నీవు తీసుకొనము అని పలికెను అప్పుడు ఆ యజమానుడు వాణితో ఓరి దుష్టసేవక సోమరి నేను నాటని చోట పంట కోయువాడునని విత్తనములు చోట పంట కూర్చుకొనువాడునని నీవు ఎరుగుదువు కదా అట్లైనా నా ధనమును వడ్డీకి ఇచ్చియుండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొనియుందునుగదా అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీని నుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడు అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక